తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం ఏలేశ్వర శివారు తిమ్మరాజు చెరువు కట్ట వద్ద ఏలేశ్వరం పోలీసులు శనివారం భారీ స్థాయిలో గంజాయిని పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, పెద్దాపురంలో ఎస్పీ అరటగుల శ్రీనివాసరావు ఉత్తర్వుల మేరకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు సి రాయవరం తిమ్మరాజు చెరువు కట్ట వద్ద ఏలేశ్వరం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఐసర్ వ్యాన్ లో 50 బస్తాల్లో సుమారు 1500 కేజీలు గంజాయిని గుర్తించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం మన ఏలేశ్వరం ఎస్ఐ గారికి, విద్యాసాగర్ గారికి గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం మేరకు మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ అయిన శ్రీ అరవింద్రబాబు గారి ఆదేశాల మేరకు, అలాగే పెద్దాపురం డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారి గైడెన్స్లో ఈ అక్రమ రవాణా గురించి మనం ఇక్కడ సీరాయవరం అవుట్స్కట్స్లో ఉన్నటువంటి సత్యం తల్లిగూడి దగ్గర మనం వెహికల్ చెక్కింగ్ని ర్యాండమ్గా అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఒక ఐచర్ వ్యాన్లో ఈ గంజాయి సప్లై అవుతుందనే ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఇక్కడ వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా మనల్ని వెహికల్ చెక్కింగ్ చూసి వ్యాన్ డ్రైవర్ని వెంటనే వ్యాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నం చేయడంగా మనం పట్టుకోవడం జరిగింది. దాన్ని అదుపులో తీసుకుని మనం వెరిఫై చేయగా దాంట్లో 50 బస్తాల వరకు కూడా గంజాయి, ఒక్కొక్క బస్తాల 30 కేజీలు చొప్పున మొత్తంగా 1500 కేజీల వరకు గంజాయి అనేది మనం దాంట్లో బ్యాగుల్లో పెట్టి నల్లని బరకవది కప్పి తీసుకెళ్తూ ఉండడం జరిగింది. వెంటనే మనం ఎన్డీపీఎస్ ప్రొసీజర్ ప్రకారం ఏలేశ్వరం తహసీల్దార్ గారిని పిలిపించుకుని మనం ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ప్రకారం అంతా విచారించగా దీంట్లో ముఖ్యంగా రవి అనే అతను హైదరాబాద్ అతను ఈ డ్రైవర్ని పికప్ చేసుకుని చేతవత సుమన్ అనే డ్రైవర్ని పికప్ చేసుకుని ఈ ఏరియాకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ సప్లయర్స్గా ఉన్నటువంటి రాజవంశీకి చెందిన కనిగిరి దుర్గాప్రసాద్ అండ్ కర్ణం సూర్యబాబు వీళ్ళంతా కూడా పాడేరు ఏరియాలో ఈ గంజాయిని ప్రొక్యూర్ చేసుకుని అక్కడ నుంచి వ్యాన్లో దీంట్లో పికప్ చేసి ఇక్కడ నుంచి కర్ణం సూర్యబాబు మరియు రవి అతను పైలట్గాను, అలాగే ఈ బండిలోనేమో దుర్గాప్రసాద్ మరియు డ్రైవర్గా ఉన్న సుమన్ వీళ్ళంతా కూడా బయలుదేరడం జరిగింది. మన వెహికల్ చెకింగ్ ఎప్పుడైతే చేస్తామో పైలట్ వాళ్ళు మిస్ అవ్వడం జరిగింది. వ్యాన్ని మనం డ్రైవర్ని అదుపులో తీసుకున్నాం. విచారణ భాగంగా ఈ విషయాలని మనకి తెలుస్తుంది. ఇదంతా కూడా పాడేరు నుంచి హైదరాబాద్కి గంజాయిని అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. గంజాయి వచ్చి మన ఏరియాలో ఈచ్ కేజీ గంజాయి వచ్చి 2000 వరకు ఇక్కడ ఉంటుంది. అలాగే మెట్రోపాలిటీ